నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ మీరు జ్యోతిష్యం ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకుంటున్నారా న్యూమనాలజీ అంటే ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా మీ జాతకంలో ఉండే సమస్యలు దోషాల గురించి తెలుసుకోవాలా బ్యూటీ టిప్స్ ఆరోగ్య సమస్యలు ఆన్లైన్లో మనీ మేకింగ్ ఎలాగా డిజిటల్ మార్కెటింగ్ వెబ్ డిజైన్ మల్టీమీడియా లాంటి కోర్సులతో పాటుగా యోగా వెయిట్ లాస్ మజిల్ బిల్డింగ్ కోసం మనం ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి ఎటువంటి ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి అలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ సన్ రైజ్ టీవీ డాట్ ఎన్ అనే వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉన్నాయి నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెల ధనురాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి హరి ఓ శ్రీశార్వరి నామ సంవత్సరం రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెల ధనుర్రాశి రాశి ఫలితములు ధనురాశికి అధిపతి గురువు గారు అంటే ఈ నెల అంతా కూడా గురువుగారు ధనుర్ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఆయన స్వక్షేత్రంలోనే ఆయన సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఆ ఇంటి ఓనరు ఇంట్లోనే సంచారం చేస్తున్నాడు బయట ఎక్కడెట్లా అంటే గురువు కదా స్వక్షేత్రం మరి ఇంకేం కావాలి అవసరం ఎవరింట్లో వాడే సంచారం చేస్తూ ఉంటే మంచిదే కదా ఇప్పుడు ప్రభుత్వం వారు చెప్పేది కూడా అదేగా స్టే అట్ హోమ్ బీ హ్యాపీ బీ సేఫ్ అని చెప్పినని అలాగే గారు కూడా ఆయన ఇంట్లోనే ధనుర్రాశిలోనే రాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ధనుర్ రాశి సంచారం ధనుర్ రాశి వారికి ధనుర్ రాశిలో గురువుగారి యొక్క సంచారం ధనుర్ రాశి వారికి అత్యంత శుభదాయకంగా ఉంటుంది అని వేరేంకేం చెప్పక్కర్ల అట్లాగే ఇంకా పైగా ఇంకొక వార్త ఉంది శుభవార్త ఏమిటి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ధనుర్ రాశిలో అంటే ధనుర్ రాశి వారికి ఇంకేం కావాలండి ధనుర్ రాశికి అధిపతియే గురువుగారు గురువు గారు ధనుర్ సంచారం చేస్తున్నారు పైగా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అన్ని విధాల కూడా అత్యంత అనుకూలమైనటువంటి యోగదాయకమైనటువంటి శుభప్రదమైనటువంటి నెల ఈ సెప్టెంబర్ నెల ధనుర్ రాశి వారికి ఇంక వేరే చెప్పక్కర్లా అందులో సువర్ణమూర్తాయి అసలు గురువుగారు ఎవరు ధనకారకుడు విద్యాకారకుడు కుటుంబకారకుడు వాక్ కారకుడు గృహకారకుడు ఇంకా ఆయన 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 ఇస్తేనే మనం బతికేది అంటే లౌకికంగా మనం ఏవైతే కోరుకుంటామో ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి చదువు రావాలని ఏదో మంచి ఉద్యోగంలో చేరాలని డబ్బు సంపాదించుకోవాలని పెళ్లి పారడం కావాలని సంతానం కావాలని ఇవన్నీ ఆయన ఇచ్చేవే ఈ పోర్ట్ఫోలియో ఈ శాఖలన్నీ కూడా గురువుగారువే అంటే నిత్య జీవితంలో మనకి పుట్టిన దగ్గర నుంచి ఏవైతే కావాలని అనుకుంటూ ఉంటామో అవన్నీ కూడా తీర్చేటువంటి మహానుభావుడు గురువుగారు ఆ గురువుగారు మీకు చాలా మంచి యోగదాయకమైనటువంటి యొక్క సంచారంలో ఉన్నాడు కాబట్టి ధను రాశి వాడికి చాలా బాగుంది అంటే ధనాదాయం బాగా ఉంటుంది మంచి మాట తీరు బాగుంటుంది అంతకిసం ప్రతివాడిని ఏదైనా కోపగించుకుంటూ ఉన్నా కానీ ఈ స్థానం బాగా గురువు గారు మంచి ఇస్తాడు కాబట్టి ఆయన అనుగ్రహం మూలంగా అందరితోటికి అసలు మంచిగా మాట్లాడటం అలబడుతుంది అలాగే గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి మరి వివాహం కానటువంటి యొక్క కన్యలకి వివాహం అవుతుంది అలాగే బ్రహ్మచారులకి వివాహం అవుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి మంచి శుభవార్తలు వింటారు ఏదైనా ఈ గృహ నిర్మాణం చేపట్టడము లేదా ఒక అపార్ట్మెంట్ ఏదో లోన్ తీసుకుని కట్టుకోవటము కొనుక్కోవటము ఏదో ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి సో ఇవన్నీ కూడా గురువుగారు ధనుర్ రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఇవ్వబోయేటువంటి యొక్క విశేషాలు తర్వాత విద్యార్థులకి విద్యార్థులకి అంటే గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది కాబట్టి వాళ్ళు చక్కగా చదువుకుంటారు మంచి మార్కులు వస్తాయి మంచి ర్యాంకులు వస్తాయి ఆ ర్యాంకుల్లో వాళ్ళకి కావలసినటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి సీట్లు లభిస్తాయి చదువుకుంటారు అంత విశేషాలు ఉన్నాయి ధనుర్ రాశి వారికి ఇగో ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఇంకొక విశేషం ఏంటంటే మకర రాశిలో స్వక్షేత్రంలో రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు మీ చూడండి అన్ని శుభాలే ధనురాశి వాడికి అంటే ధనుర్ ధనుర్ మకర రాశిలో స్వక్షేత్రంలో శని గ్రహం సంచారం చేస్తూ ఉన్నారు రైతమూర్తిగా అంటే శని అసలు ధనుర్ రాశి వారికి ఏమవుతారు రెండు మూడు స్థానాలు వాడు అవుతాడు రెండంటే మళ్ళీ ధనస్థానం విద్యాస్థానం అంటే ధనస్థానం విద్యాస్థానాధిపతి అయినటువంటి యొక్క శని ధనస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు విద్యాస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అందుకంటే ఇంకేం కావాలండి పైగా సామాన్యంగా మూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మకర రాశిలో సంచరించేటువంటి యొక్క శని శని దేవుని యొక్క సంపూర్ణ అనుగ్రహం ధనుర్ రాశి వారికి ఉన్నది ఇంకా ఏన్నాడు శని ఏమిటి శని శని సంపూర్ణంగా అనుకూలంగా రజితమూర్తిగా సంచారం చేస్తూ రెండు వాడు రెండింటిలోనే సంచారం చేస్తూ ఉంటే ధనుర్ రాశి వారికి అత్యద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు శని ఇవ్వబోతూ ఉన్నాడు మీకు ఏళ్ళనాడు శని అని ఇదని మీ చాలామంది మరి మీరు వినుంటారేమో ఆ భయాలన్నీ ఏమీ లేవు పైగా పూర్తి అనుకూలుడు పైగా శని అనుకూలమైనటువంటి యొక్క గ్రహాన్ని గురించి మీరు ఆంద అనవసరమైన ఆందోళన పడుతున్నారు ఏళ్ళనాడు శని అని ఏదని ఏది ఏం ఏమక్కర్లేదు చాలా చాలా బాగా ఉంది ఆయన అనుగ్రహం సంపూర్ణంగా ఉంది అసలు అవి శని శని వాయుతత్వం అంటే మన యొక్క ఊపిరితిత్తులు కానివ్వండి తర్వాత నరములు కానివ్వండి వీటన్నింటి మీద కూడా ఆయనే అధిపతి ఆయన కారకుడు వాటన్నింటికి కూడా శని ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వం ఉంటుంది అలాగే ఇప్పుడు ఊపిరితిత్తులు బాగా పనిచేయాలి అని చెప్పినంటే ఆ శని గ్రహం అనుగ్రహం ఉండాలి శని అనుగ్రహం ఉంటేనే కానీ మనం మనం అవన్నీ చక్కగా ఫంక్షన్ చేయవు అసలు ఎందుకు ఆయన ఆయుష్కారకుడు శని అంటే మనం బతికి బట్ట కట్టాలి అంటే శనిగ్రహం అనుగ్రహం ఉండాలి తప్పకుండా ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది అంటే మనం పీల్చేటువంటి యొక్క గాలి ఆక్సిజన్ లోపలికి పీలుస్తాం కార్బన్ డయాక్సైడ్ బయటికి వదిలేస్తాం ఈ ఆక్సిజన్ లోపలికి పీల్చడం కానీ కార్బన్ డయాక్సైడ్ వదలడం కానీ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం అంటారు వాటిని ఆ రెండు కూడా గాలి పేల్చడం వదలటం ఎవరి వలన చేస్తున్నాం మనం మనం ఏ పనిలో ఉన్నా సరే ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా ఆ పని జరిగిపోతూనే ఉంటుంది గాలి పేల్చడం అనేది దానికి అది ఆటోమేటిక్గా జరిగిపోతుంటుంది దాన్ని అజప జ మంత్రం ఏ మంత్ర జపం అంటారు దాన్ని అది అందరికీ జరిగిపోతూ ఉంటుంది దానికి దానికి ఏ భేదాలు ఏం లేవు జరిగిపోతూనే ఉంటుంది అలా జరగటానికి కారకుడు శనిగ్రహం ఇప్పుడు ఆ శ్వాస ఆగిపోయిందంటారు తుదిశ్వాస విడిచారండి అని అంటారు కొద్దిగా కాస్త పోయినటువంటి వాళ్ళ గురించి చెప్పాలి అంటే కాస్త పాలిష్డ్ లాంగ్వేజ్ చెప్పాలంటే వాళ్ళు సుదిశ్వాస విడిచారండి అని అంటారు అంటే ఏమిటి మళ్ళీ పీల్చడం లేదు నిశ్వాసం అయిపోయింది అంతే మళ్ళీ గాలి పీల్చే పని లేదు అంటే పైకిపోయినారని అర్థం సరే కాబట్టి మనం మనం పీల్చేటువంటి యొక్క గాలి పేలటం వదలటం వదలటం గాలి పేల్చడం వదలం ఇవన్నీ కూడా శనిగ్ఞదేవుడి యొక్క అనుగ్రహం మనకి అటువంటి శని శనిదేవుడు ధనుర్ వాడికి సంపూర్ణమైనటువంటి యొక్క శుభప్రదంగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా ఏంటి ఆయన శని ఇందాక మనం నరముల మీద కూడా ఆయ ఆధిపత్యం అని చెప్పి అనుకున్నాం కదా అంటే ఆ నరాన్ని వాటిలో ఇంగ్లీషు మన ఆయుర్వేద శాస్త్రంలో పైత్యవాతము అంటారు ఆ పైత్యవాతము అంటే ఏమి కాదు బ్లడ్ ప్రెషరే అంటే బీపీ అనమాట ఏమండి మీకు బీపీ ఉందా అని అడుగుతారంటే పైచ్యవాతం అనమాట కాబట్టి ఆ పైచ్యవాతం కూడా అంటే దాని మీద నరముల మీద ఒత్తిడి పెరుగుతుంది అనమాట అది నరాల మీద ఒత్తిడి పెరిగేటువంటి కార్యక్రమం దాని కారకుడు ఎవడు శనిగ్రహమే శనిదేవుడే అంటే అది పెరుగుతూ ఉంటుంది ఉంటుంది అంటే హై ప్రెషర్ హై బ్లడ్ ప్రెషరు లో బ్లడ్ ప్రెషరు వీటన్నిటికీ కూడా కారకుడు శని అవన్నీ మీకు ఈ రాశిలో ఉండేటువంటి యొక్క ధనువు రాశి వారికి ఏమీ రావు అంత గతమే ఉండేటట్లయితే నార్మల్లో ఉంటుంది ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టదు ఈ యొక్క సెప్టెంబర్ నెల మొత్తం అంతా కూడా చాలా బాగా ఉంటుంది అని మనోకుమార్ మనం చేసుకుంటూ ఉన్నాం ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి యొక్క వ్యాధులు కూడా ఏమి రావు ఊపిరితిత్తుల వ్యాధులు అంటే ఇప్పుడు మీకు ఈ బ్రాంకైటిస్ కూడా దానికి సంబంధించింది శని చంద్రులు కూడా ఇంకా కనుక కలిసి కొన్ని గ్రహాల వీక్షణ అది ఉంటుంది అవి కూడా జరిగితే టీబీ కూడా కారకుడైనటువంటి వాడు టీబీ అది కూడా శనే మరి బ్రాంకైటిస్ ఆయనే ఇస్నోఫీలియా అని అది ఒకటి ఉంటుంది దానికి ఈయనే తమక శ్వాస అంటారు ఆయుర్వేదంలో తమక శ్వాసకి కూడా శని దేవుడే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే పూర్వము మహానుభావులు చాలా గొప్పవారు వాళ్ళందరూ కూడా భావితరాలు మనం దృష్టిలో పెట్టుకుని మనకు అందించారు విజ్ఞాన శాస్త్రం అంతా కూడా ఈ శని సరిగా లేకపోతే ైనా వీటికి తమక శ్వాస లాంటిది ఏదైనా వస్తుందేమో అందుకని నేను ఇదిగో ఈ మందులు వాడుకోండి అని చెప్పిన మందుల పేర్లు కూడా కొన్ని వేద శాస్త్రాల్లో ఉన్నాయి ఆ ఏ వ్యాధులు ఏ గ్రహం వలన వస్తాయి వాటికి మందులు ఏమిటి అనేటువంటిది కూడా స్పెసిఫై చేశారు అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి యొక్క మందుల పేర్లు ఉన్నాయి అవి వాడితే తగ్గిపోతుంది అని చెప్పిన అలా శని యొక్క విశేషాలు ఉంటాయి అవన్నీ కూడా మీకు తెలిసారు ఒకవేళ అంత క్రితమే కొద్దో గొప్ప ఉన్నా అవి చాలా తగ్గుముఖం పడతాయి అని మనం చేస్తూ ఇది గురు యొక్క వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది ధనురాశి వారికి తర్వాత శని గ్రహం యొక్క ఆ శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉన్నది ఇప్పుడు సప్తమంలో సంచరిస్తూ ఉన్నారు ఒక ఆయన ఆ గ్రహం ఎవరు రాహుగ్రహం ధనుర్ రాశి వారికి సప్తమంలో అంటే మిథున రాశిలో రాహు సంచారం చేస్తూ ఉన్నారు మిథున రాశిలో అంటే ఇప్పుడు ధనుర్ రాశికి మిథున రాశి ఏమవుతుందండి ఏడవ రాశి అవుతుంది ఏడవ రాశి అంటే సప్తమ స్థానం సప్తమ స్థానం అంటే ఎవరిది భార్యాభర్తల యొక్క స్థానం అంటే ఇప్పుడు మనం మనం చెప్పుకునేటువంటి యొక్క ఈ రాశిలో మగవాళ్ళకైతే మీ భార్యలకి పెంచుతూ అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆడవాళ్ళకైతే మగవాళ్ళకి కొద్దిగా కాస్త అనారోగ్యం ఉంటుంది ఈ అసలు ఈ రాహుకి ఏమిటి కారకత్వం అంటే పాద పాదాలు ఆయన యొక్క అధీనం అట్లాగే ఎముకలు కీళ్ళు ఇవన్నీ కూడా రాహువే కారకత్వం అంటే ఎముకలు వాటి మూలంగా ఏమొస్తాయి జాయింట్ పెయిన్స్ వస్తాయి మోకాళ్ళు మోచేతులు మెడ ఇవన్నీ కూడా ఎస్పాండిలైటిస్ ఇవన్నీ అవే అవన్నీ ఆయనే ఆయనే అధికారి దాని మీద రాహువే కారకుడు అవి అవన్నీ ఆ శని యొక్క ఇది సరిగా లేకపోతే వస్తూ ఉంటాయి అయితే రాహు ఇక్కడ తామ్రమూర్తిగా సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే ధనుర్ రాశిలో సంచరించేటువంటి మరి ఏం చెప్పుకోవాలి తామ్రమూర్తి అంటే మన సరైనటువంటి యొక్క రిజల్ట్ రావు కొంచెత్తు అననుకూలమైనటువంటి యొక్క సంచారం రాహుది ధనురాశి వారికి అని చెప్పుకోవాలి అయితే ఇంకోటి ఏంటంటే ధనుర్ రాశిలో ఉండేటువంటి యొక్క గురువు గారు ఈయన సప్తమ దృష్టితోటి రాహుని వీక్షణ చేస్తూ ఉన్నారు అంటే దానివల్ల ఏమిటి రాహు యొక్క పవరు తగ్గిపోతుంది డిమినిష్ అవుతుంది అంటే బలం తగ్గుతుంది రాహుకి అందువలన అనుకూలంగానే ఉంటాడు తప్ప ప్రతికూలంగా ఉండేటువంటి అవకాశం ఇది రెండో కోణంలో మనం ఆలోచన చేసి చెప్తున్నటువంటి యొక్క విశేషం తామ్రమూర్తిగా ఉంటే అది పెద్దగా మనకి ఆయన అనుకూలత ఉండదండి అని చెప్పుకోవచ్చు కానీ ఈ ప్రకారంగా గురువుగారు ఎప్పుడైతే రాహువును చూస్తున్నాడో ధనుర్ రాశిలోనే ఉండి ధనుర్ రాశి వారికి ఆ రాహు యొక్క ఆ బలం తగ్గిపోతుంది కాబట్టి ప్రత్య మనకి రిజల్ట్ అనేటువంటిది ఎక్కువ బాధాకరంగా ఉండవు అని మాత్రం చెప్పగలుగుతాం కాబట్టి మీరేం ఆందోళన చెందవలసినటువంటి యొక్క పని లేదు ఇంకొక శుభవార్త ఏంటంటే ఇరవై మూడో తారీఖు అంటే ఈ నెల సెప్టెంబర్ నెల ఇరవై మూడో తారీఖు నుంచి కూడా రాహువు వాళ్ళు యాంటీ క్లాక్ వైజ్ జరుగుతారు క్లాక్ వైజ్ మిగతా గ్రహాలు జరుగుతాయి అంటే ఇప్పుడు మిథునంలో ఉండేటువంటి యొక్క రాహువు వెనక్కి వస్తాడు అంటే వృషభానికి వస్తాడు వృషభ రాశిలోకి వస్తాడు వృషభ రాశి రాశి రాహుకి కాబట్టి ఉచ్చరా ఉచ్చస్థితిలోకి రాహుగ్రహం మిథున రాశి వాళ్ళకి సారీ ధనుర్ రాశి వారికి వెనక్కి వచ్చి ఉచి స్థితిలోకి రాబోతూ ఉన్నాడు అది మీకు చాలా గొప్ప శుభవార్త అంటే అది అవుతుంది ఆరో రా ఆరింటిలో ఉంటాడు ఆరింటికి రాబోతున్నాడు ఇరవై మూడో తారీఖు నుంచి రాహు ధనుర్ రాశి వాళ్ళకి రాహువు గోచార రాహు ఆరింట సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాలను ఇస్తాడు అని చెప్పి నన్ను చేస్తాను కాబట్టి ఇరవై మూడో తారీఖు నుంచి మీకు చాలా ఆనందదాయకంగా ఉంటాడు రాహు ఆయన యొక్క సంచారం చాలా బాగా ఉంటుంది ఇరవై మూడో తారీఖు నుంచి ప పద్దెనిమిది నెలలు ఉంటారు వాడు అక్కడ అంటే సంవత్సరం నా ఉంటాడు రాహు వృషభ రాశిలో ఉచస్థితిలో చాలా బాగా ఉంటుంది చాలా శుభవార్తది ధనురాశి వారికి తర్వాత తర్వాత ధను రాశిలోనే తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఏమి మనకి పెద్ద మంచిగా చూసిస్తారండి అని అనుకోవచ్చు మీరు ఇది ఒక కోణం అది కరెక్టే కానీ అంతటితోటి ఆపేటని అని వీళ్ళేది ఇంకొక రకంగా ఆలోచన చేద్దాం అక్కడ ఈ గారు ఉన్నాడు ధనుర్ రాశిలోనే గురువుగారు ఉన్నాడు గురువు గారు ఆయన స్వక్షేత్రం అది ఆయన ఇంట్లో ఆయనే ఉన్నాడు ఆయనంటూ మానవునింటూ మన ఉంటే మనకు బలం ఎక్కువ కదండి అందువలన ఆయనతోటి కూడి కేతు సంచారం చేస్తూ ఉన్నాడు అంటే రాహుకేతులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలు వాడికి ఏమి ఏ రాశికి ఆధిపత్యాలు ఏమి లేవు ఇప్పుడు కర్కాటకానికి అధిపతి చంద్రుడు అని సింహానికి రవిని ఇలా అనేకం మిగతా ఏడు గ్రహాలకి ఆధిపత్యాలు ఉన్నాయి ఒక్కో రాశి మీద కానీ రాహుకేతులు ఇద్దరికి కూడా ఏ రాశికి మోనం చెప్పులేదు ఛాయాగ్రహాలు ఛాయాగ్రహాలు ఏం చేస్తాయండి అవతల ఒకళ్ళు ఇంట ఉంటే ఆ ఇంటిని వీళ్ళు బట్టి చెడగొట్టమో బాగు చేయటమో ఏదో చేస్తారు వాళ్ళు అయితే ఇక్కడ ఏంటంటే కేతువు గురువు గారితో కలిసి ఉన్నాడు గురువు గది స్వక్షేత్రం కాబట్టి గురువు యొక్క ఫలితాలనే కేతువు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆ రకంగా తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా కేతుగ్రహం గురువు యొక్క ఫలితాలనే శుభ ఫలితాలనే ఇవ్వబోతూ ఉన్నాడు ఈ సెప్టెంబర్ నెల అంతా కూడా ధనురాశి వారికి అలాగే మరొక శుభవార్త ఏమిటి ఎందుకంటే రాహుకేతు ఇప్పుడు ఒక తడవలోనే మారుతారు వాళ్ళు వాళ్ళకి వీడు వీడికి వాడు ఏడింటి ఉంటారు ఆ ఏడింటి ఉండేటువంటి యొక్క అంటే ఎప్పుడు కూడా వాళ్ళు కలవరు వాడికి వీడు సంసప్తకాలలో ఉంటారు ఇప్పుడు వీడు అటుకే వాడు ఇంటికి వెళ్తాడు అట్లా కేతు కూడా మీకు ఇరవై మూడో తారీఖు ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి క్లాక్ వైజ్గా పెరుగుతూ ధనుర్ రాశిలో నుంచి వృశ్చిక రాశిలోకి వస్తున్నాడు వృశ్చిక రాశి కేతువు కూడా రాశి అక్కడ రాశి కాబట్టి ఆ యొక్క అతని యొక్క సంచారం కూడా చాలా బాగా ఉంటుంది అక్కడే ఒకటిన్నర సంవత్సరాలు ఉంటాడు కాబట్టి ఒకటిన్నర సంవత్సరాలు చాలా బాగా ఉంటుంది ధనుర్ రాశి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది అది సుఖాన్ని సుఖ సంతోషాన్ని ఇస్తాడు ఇది ఇరవై మూడవ తారీఖు నుంచి రాహుకేతువులు ఇద్దరు కూడా ధనురాశి వారికి సంపూర్ణమైనటువంటి యొక్క శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు ఇది మీకు చాలా గొప్ప మంచి వార్త శుభవార్త ధనుర్ రాశి వారికి రవిగ్రహం ఎలా సంచారం చేస్తున్నారని చూస్తుంటే రవి ఫస్ట్ హాఫ్ నెలలో ఫస్ట్ హాఫ్ సింహరాశిలోను తర్వాత కన్యా రాశిలోను సంచరిస్తాడు ఇప్పుడు సింహరాశిలో సంచరించేటువంటి యొక్క రవికి సింహరాశి ఆయన సొంత రాశి ఆయనే దానికి రాశ్యాధిపతి సింహరాశి రాస్యాధిపతి రవి ఆయన సొంత రాశిలోనూ సంచారం చేస్తున్నాడు స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు భాగ్యంలో సంచారం చేస్తున్నాడు ధనురాశి వారికి కాబట్టి లాభంగా ఉంటుంది కాబట్టి రవి సంచారం ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏమిటి కన్యలో సంచారం చేస్తారు అంటే కన్యలో సంచారం చేస్తారంటే పదవ రాశి అవుతుంది అది పదింట మిత్రక్షేత్రం అది అంటే ఏమిటి మరి కన్యా రాశికి అధిపతి ఎవరుండి బుధుడు బుధుడికి రవికి బడుతుడు పరమమిత్రులు వాడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు అది లాభంలో సంచారం లాభంగా మంచి లాభ ఫలితాన్ని ఉన్నారు ఈ యొక్క రవి ఈ రాశి వాళ్ళకి తర్వాత కుజగ్రహం కుజగ్రహం మేషరాశిలో సంచారం చేయబో చేస్తారు ఇప్పుడు ఈ మేషరాశిలో మేషరాశికి అధిపతి ఆయన స్వ స్వక్షేత్రంలో ఉంటాడు ఆయంటూ ఆయనే ఉంటూ ఉన్నాడు అయినప్పటికీ కూడా సామాన్యమైనటువంటి ఒక ఫలితాలు తప్ప గొప్ప విశేషమైనటువంటి ఫలితాలు ధనురాశికి ఇస్తారని చెప్పి మనం అనుకోవటానికి వీల్లేదు కొద్దిగా కాస్త ఈ కుజుడు ఎలర్జీ వ్యాధులు అలాంటిది ఏదైనా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అసలు హిమోగ్లోబిన్ పర్సంటేజీ తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆహార విహారాలలో మీరు చక్కగా మంచి అంటే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటిది అనుకోండి బాగుంటుంది మళ్ళీ హిమోగ్లోబిన్ పెరుగుతుంది అట్లాగే ఈ బీట్రూట్ రసాలు అవి కొన్ని ఉంటాయి వైద్యులు చెప్తారు అవి తీసుకుంటే తోటకూరలో కూడా ఐరన్ ఉంటుంది ఇలాంటి పదార్థాలు తీసుకుంటే అప్పుడు రక్తహీనత హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గడం కాదు పెరుగుతుంది కాబట్టి కుజగ్రహం అనుగ్రహం ఉంటుంది భుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ముప్పై మూడు శ్లోకాలు ఉంటే చక్కగా చదువుకోండి ఆహార నియమాలు పాటించుకుంటూ ఉండి అటు దైవ బలాన్ని కనుక పెంచుకుంటే గ్రహ బలం ఏం చేస్తుందండి ఏమి చేయదు ఆ గ్రహాన్నే మనం కటాక్షం కోసం ప్రార్థిస్తున్నాగా శరణు వేడిన వాళ్ళు ఏ గ్రహం అయినప్పటికీ కూడా ఏ దేవత అయినా కూడా అనుగ్రహిస్తుంది తర్వాత బుధగ్రహ సంచారం బుధుడు రేపు ఒకటో సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు వరకు కూడా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే పదింటి సంచారం చేస్తూ ఉంటాడు బుధుడు పదింటు సంచారం చేస్తే శుభ ఫలితాలను ఇస్తాడు అని చెప్పి చేస్తాం కాబట్టి బుధగ్ర సంచారం పూర్తి అనుకూలంగా ఉంది ధనురాశి వారికి ఇరవై రెండవ తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా అక్కడ అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలకు మారుతాడు ఇక్కడికి తులారాశిలోకి ప్రవేశం చేస్తాడు తులారాశి ఈ మన ధనుర్ రాశికి ఏమవుతుందండి లాభరాశి అవుతుంది లాభరాశిలో ఉండేవాడు లాభాలను ఇస్తాడు దాన్ని చెప్పేదే ఉంది కాబట్టి బుధుడు యొక్క సంచారం కూడా చాలా అనుకూలంగా ఉంది శుక్రగ్రహం ఒకటి నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు కూడా కర్కాటకంలో సంచరిస్తూ ఉంటాడు కర్కాటకం అంటే అనమాట ఎనిమిదో ఎనిమిదో స్థానం అవుతుంది ఎనిమిదో స్థానంలో సంచరించేటువంటి అది అది ఒక సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు శుక్రుడు ఇరవై ఏడు వరకు ఇరవై ఎనిమిది నుంచి సుంభంలో సంచరిస్తాడు అంటే భాగ్యంలో సంచరిస్తూ ఉంటాడు మంచి భరించి ఫలితాలు వస్తాయి కాబట్టి వీటన్నిటికీ బేరీజ్ వేసుకుంటే విద్యార్థులకు గురుబలం చాలా బాగా ఉంది కాబట్టి మంచి ర్యాంకులు వస్తాయి గురువు చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం అలాగే వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి బాగుంటాయి వ్యాపారాలు వ్యవసాయదారులకు శని సంచారం కూడా చాలా బాగుంది కాబట్టి పర్వాలేదు వాళ్ళకి కూడా మంచి దిగుబడే ఉంటుంది అయితే స్త్రీలకి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు కళాకారులకి పెద్దగా అవకాశాలు అంతగా రావు తక్కువగా ఉంటాయి తర్వాత ఉద్యోగస్తులకి మాత్రం గురిసెనుల యొక్క అనుగ్రహం చాలా బాగుంది కాబట్టి వాళ్ళకి ప్రమోషన్లు పై అధికారుల యొక్క మనలు పొందటం ఇవన్నీ కూడా జరుగుతాయి అట్లాగే డాక్టర్లు న్యాయవాదులకి పర్వాలేదు సామాన్య ఫలితాలు తర్వాత నిరుద్యోగులు కూడా ప్రయత్నాలు చేసుకోండి వాళ్ళకు కూడా కొంత ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలైనా సరే ఈ దాంట్లో చేరుకోండి చిన్న ఉద్యోగాలైనా వచ్చే అవకాశములు సూచనలు ఉన్నాయి రవి శనుల యొక్క స్తోత్రాలను చదువుకుని అప్లై చేసుకోండి ఇక మాసాధిపతి మూలా నక్షత్రం దీంట్లో ఉండేటువంటి మూలా మూలా నక్షత్రం వాళ్ళకి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా శని మాసాధిపతిగా ఉన్నాడు పద్దెనిమిది నుంచి నెలాఖరి వరకు కూడా రాహు మాసాధిపతిగా ఉన్నాడు అందువలన శని రాహువులు అంతగా అనుకూలించేవారు కాదు అంటే పై గ్రహాలన్నీ ఇందాక ఒరిజినల్గా శని గ్రహం అనుకూలమే కానీ ఇక్కడ మాసాధిపతిగా శనిగ్రహం వచ్చాడు అందువలన ఏం చేయాలి శని స్తోత్రం చదువుకోండి నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాక్రజం ఆ స్తోత్రాన్ని ఒక ఇరవై యొక్క పర్యాయం చదువుకోండి నెక్స్ట్ పద్దెనిమిది నుంచి చివరి నెల ఒక్కరి వరకు రాహు ఉంటాడు కాబట్టి దుర్గా అమ్మవారి స్తోత్రాలు మీ ఇష్టం దుర్గా దుర్గా తల్లి మీద ఏ స్తోత్రం మీరు అనుకుంటే చదవండి దుర్గా చూడు చోడు పూజ చేయని తల్లికి అష్టోత్రం ఊరికి చదువుకొని పోయిన స్తోత్రం సరిపోదు తర్వాత శూన్యాణమూర్తి వారి ఆరాధన చేయండి సూర్య ఆరాధన శని స్తోత్రం దుర్గామాత ఆరాధన ఈ మూడు కూడా మూలా నక్షత్రం వారికి పూర్వాషాఢ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కుజుడవుతాడు కాబట్టి కుజుడికి కాస్త సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అది ఒక ముప్పై మూడు పర్యావసోకములు ఉంటాయి వాటిని చదువుకోండి ఇంకా వీరుంటే ఒక శ్లోకం చదివినప్పుడల్లా ఒక చెంచా నీళ్ళు బళ్ళంలో పోసుకోండి అంటే ముప్పై మూడు శ్లోకాలకి ముప్పై మూడు చెంచా నీళ్ళు బళ్ళంలో వస్తాయి ఇక అప్పుడు దాన్ని నీళ్ళనం తీర్థం అంటాం ఆ తీర్థం తీసుకోండి అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు ఉత్తరాష మొదటి పాదమే దీంట్లో ఉంటుంది కాబట్టి ఒకటి నుంచి పదిహేడు వరకు బుధుడు పద్దెనిమిది నుంచి శని అందువలన సూర్యుని యొక్క ఆరాధన చేయండి అది చదివే స్తోత్రము లేదా సూర్యుడికి ఎదురుగుండా నిలబడి ఓం సూర్యాయ నమ అని ఇరవై ఒక్క పర్యాయం నుంచి నూట ఎనిమిది పర్యాయం వరకు ఎప్పుడైనా మీ ఓపిక మీ సమయాన్ని బట్టి చేసుకోండి అలాగే విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి తర్వాత శని స్తోత్రాన్ని చదువుకోండి సూర్యారాధన విష్ణుసాసనామ పారాయణం తర్వాత నిమిష శని స్తోత్రం నీలాంధన సమావాసం నది వైరక పరిణామం సరిపోతుంది వీళ్ళ అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది ఆది బుధ గురువారాలు కలిసి వస్తాయి ఈ రాశివారికి నవగ్రహాలు కూడా ఏకాదశి లాభస్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాన్ని సంప్రాప్తింత చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా భవంతు స్వస్తి